धन्यवाद अध्यक्ष व्यवसाय बजेट अवकाश कल राष्ट्र मुख्यमंत्री जगन मोहन रेड्डी गारी व्यवसाय शाख मंत्री वारु धन्यवाद తెలియజేస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో వ్యాపారాన్ని ఒక పండుగ చేయాలి వ్యాపారాన్ని చేసే ప్రతి రైతు చెయ్యి పైన ఉండాలి రైతు ఎప్పుడూ కూడా రైతే రాజుగా ఉండాలి వ్యాపారాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో ఉన్నామన్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు భారత దేశంలో ఈ రాష్ట్రంలో చేయనటువంటి అనేక రకాల సాహసోపేతమైన కార్యక్రమాన్ని కూడా రూపొందించిన విషయం మనందరికీ తెలుసు పాలకొడు ప్రజారంజకుడు అయితే ప్రకృతి హర్షిస్తుంది కరుణిస్తుంది వర్షిస్తుంది ఆంధ్రప్రదేశ్లో పాలన జగన్మోహమైంది అందుకే రైతన్న హర్షించేలాగా వర్షాలు బాగా కురుస్తున్నాయి పంటలు కలకలలాడుతున్నాయి దేశంలో వ్యాపార రంగంలో మన ఏపీ రెండో స్థానంలో ఉన్న విషయం కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ప్రకటించిన విషయం మనందరికీ తెలుసు అలానే ప్రతి రెండేళ్ళకి ఒకసారి ప్రకటించే గుడ్ గవర్నెన్స్ సూచి 2021 ఈ విషయం కూడా చాటుతలం చేసింది అలానే తాజాగా వ్యాపారం చేసే రంగంలో ఏపీ నెంబర్ 1 స్థానంలో ఉందని స్కోచ్ గవర్నర్ అవార్డు కూడా ఇచ్చింది కోవిడ్ కష్టకాలంలోనే కాదు ఆరు గలాల్లో రైతు వెన్నంటే ఉండి సాయం అందించడం వల్లే ఇది సాధ్యమైందన్న విషయం రైతన్నలకు కూడా తెలుసు అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా మొక్కవోని దీక్షతోటి తప్ప ముక్కుబడిగా ఎప్పుడు ఈ ప్రభుత్వం పని చేయలేదన్న విషయం మనందరికీ కూడా తెలుసు అధ్యక్ష రైతుకు సహాయం చేసే విషయంలో రెండో ఆలోచన లేదని మాటల ముఖ్యమంత్రి కాదు చేతల ముఖ్యమంత్రి అని నిరూపించుకున్న మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి రైతాంగం తరపున కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలానే రైతులు మన నుండి కోరుకునేది గౌరవం ఉత్తమ సేవలే కాని జారి కాదు అని మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తా ఉంటారు అందుకే రైతు గౌరవాన్ని పెంచే విధంగా పలు పథకాలు కార్యక్రమాలతో వెన్నుదన్నుగా మన ముందు కదులుతున్నాం కాబట్టి ఇవాళ 2021-22 బడ్జెట్ కూడా జాతీయ స్థాయిలో 9.8% నమోదు కాగా రాష్ట్ర వృద్ధి రేటు మాత్రం మరి ఎక్కువగా 14.5 సాధించింది అలానే మన ప్రభుత్వం వచ్చి 33 నెలల కాలంలో రైతు పక్షపాతి గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు చిరునవ్వుతో వ్యాపార మరియు దాని అనుబంధ రంగాల కోసం మరి సుమారుగా 110,000 కోట్లు ఇందులో మన బడ్జెట్ లో కూడా మనకి కేటాయించడం జరిగింది అలానే వ్యాపార విద్యుత్ ఇవాల వ్యాపార విద్యుత్ అనేది మన రాజశేఖర్ రెడ్డి గారు ఆనాడు వ్యాపార విద్యుత్తుని ప్రవేశపెట్టి మన రెండు రాష్ట్రాల్లో కూడా సుమారు ఆ రోజు 25 లక్షల మోటార్లకు కూడా కరెంట్ బిల్లులు కష్టమైతే చాలా మంది రైతుల్ని ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు రైతుల మీద కేసులు పెట్టి ఉద్యోగులను కూడా అనేక రకాల మెమోలు ఇచ్చి సస్పెండ్ చేసే బకాయిలు ఉన్నారని చెప్పి దాన్ని ఉచిత విద్యుత్ ఇచ్చిన మహనీయుడు రాజశేఖర్ రెడ్డి గారు మరి దాన్ని అదే విధంగా కొనసాగిస్తూ ఇవాళ 7 గంటలు కరెంట్ కాదు 9 గంటలు కూడా నాణ్యమైన కరెంట్ ఇవ్వాలి రైతులు 9 గంటలు కూడా పగలు ఇవ్వాలని చెప్పి ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం నిజంగా జగన్ మోహన్ రెడ్డి గారి ధైర్య సాహసాలకి ప్రతి రైతు కూడా మెచ్చుకుంటున్న విషయం తెలుసు ఆనాడు రాత్రిపూట మరి కరెంటు కోసం పొలాలకు వెళ్తే చాలామంది చనిపోవడం జరిగింది రైతులు అలాంటిది వాళ్ళు నాణ్యమైన కరెంటు 9 గంటలు పగలబెట్టడం అనేది చాలా గొప్ప నిర్ణయం దానికోసం సుమారుగా 1700 కోట్ల రూపాయలు ఇవాళ ఫీడర్ల కోసం ఖర్చు పెట్టడం అనేది మనంతా కూడా చూసాం కాబట్టి ఇటువంటి నిర్ణయాలు తీసుకొని ఇవాళ ప్రతి రైతు కూడా సంతోషించే విషయంలో ఇవాళ రాష్ట్రం ముందుకెళ్తూ ఇవాళ రైతు భరోసా కేంద్రాలు మరి ఆర్బీకే సెంటర్స్ సుమారుగా 10,500 ఆర్బీకే సెంటర్ని ఇవాళ ప్రతి చోట కూడా ఏర్పాటు చేసి ప్రతి 2,000 జనాభా చోట రైతు భరోసా కేంద్రాలు మరి ఇవాళ దాదాపుగా 1650 రైతు భరోసా కేంద్రాలు కూడా మరి పూర్తయినాయి ఈ రైతు భరోసా కేంద్రంలో మరి విత్తనం దగ్గర నుండి విక్రయం వరకు కూడా రైతు భరోసా కేంద్రంలో మరి ఇవాళ ఏ విధంగా కొనసాగుతున్నా చూస్తా ఉన్నాం ఇవాళ నాణ్యమైన విత్తనాలు
ఎరువులు క్రిమిసంహారక మందులు కూడా గతంలో అనేక రకాలుగా మోసాలు చేసేవాళ్ళు రైతుల్ని చాలా మంది రైతులు అప్పుల పాలయ్యారు ఆత్మహత్య చేసుకునేవారు సరైన విత్తనాలు దొరకక నకిలీ విత్తనాల వల్ల ఇవాల నకిలీ విత్తనాలు గాని నకిలీ ఎరువులు గాని అమ్మే వాళ్ళని ఉక్కు పాదంతో మోపి ఇవాల విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా అనేక రకాల కేసులు పెట్టడం వల్ల ఇవాల అటువంటి బ్లాక్ మార్కెట్ చేసేవాళ్ళు గాని నకిలీ విత్తనాల కంపెనీలు కూడా పూర్తిగా మూసివేసి రైతు భరోసా కేంద్రాల్లో నాణ్యమైన విత్తనాలు ఇవ్వడం గాని ఇవాల రైతు భరోసా కేంద్రంలో మరి ప్రత్యేకంగా వ్యాపారంలో నిష్ణాతులు వ్యాపారంలో పట్టభద్రులు మరి వారి రైతు భరోసా కేంద్రంలో పెట్టి వారికి అనేక రకాల సేవలు అందించడం కాకుండా అక్కడ టీవీ లాంటిది కూడా రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేసి సాయం వేళ రైతులందరిని కూడా కూర్చోబెట్టి పొలం బడి కార్యక్రమాలు అనేక రకాల ఏ పంట వేస్తే రైతుకు ఉపయోగం కలుగుతుంది ఏ సారవంతమైన నేల ఆ 2000 జనాభా ఉన్న ప్రాంతంలో ఆ రైతు భరోసా కేంద్రంలో ఏ పంట వేస్తే లాభాలు గతంలో ఎలా గతంలో ఎంత లాభాలు వచ్చింది మళ్ళీ మన భూమి ఏ భూమిలో ఏ పంట పండుతుందని చెప్పి మన సైంటిస్టుల ద్వారా ఇవాళ అగ్రి ల్యాబ్స్ కూడా ఏర్పాటు చేశారు అధ్యక్ష అగ్రి ల్యాబ్ ప్రతి మార్కెట్ యార్డు స్థానంలో 147 కేంద్రాలు ఇవాళ అగ్రి ల్యాబ్స్ కూడా ఏర్పాటు చేశారు ఈ 147 అగ్రి ల్యాబ్స్ కూడా ఇవాళ పని చేస్తా ఉన్నాయి ఆ అగ్రి ల్యాబ్స్ లో అనేక రకాల పరిశోధనలు చేసి మరి ఇన్స్ట్రుమెంట్స్ అలానే శాస్త్రజ్ఞులు అనేక మంది కూడా ఏర్పాటు చేసి ఆ అగ్రి ల్యాబ్స్ ద్వారా రైతుకు సూచనలు ఇవ్వడమే కాకుండా మరి మేలైన అనేక రకాల మరి పంటల ద్వారా గానీ రైతుకు ఉపయోగపడే విషయాలు గానీ ఈ రైతు భరోసా కేంద్రం ద్వారా తెలియజేస్తున్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష అలానే ఆహార ఉత్పత్తి కూడా ఇవాళ 2021-22 సంవత్సరంలో ఈ రాష్ట్రంలో గతంలో ఎప్పుడు కూడా రికార్డు స్థాయిలో మనకు స్వాతంత్ర వచ్చిన దగ్గర నుండి ఇప్పటివరకు కూడా 175 లక్షల టన్నుల ఆహార ధాన్యాన్ని మనం ప్రొడ్యూస్ చేయగలిగాం 2019-20లో ఇప్పుడు 2021-22లో కూడా 179 లక్షల టన్ను మన టన్నుల ధాన్యం వస్తుందని చెప్పి అంచనా కూడా వేయగలిగాం అధ్యక్ష అలానే పంటలు కూడా బీమా మరి పంటలకి ఒకప్పుడు పంటలు నష్టపోతే చాలామంది రైతులు ఆత్మహత్యలు అప్పులు పాలవటం వ్యవసాయం దండగా అనుకోవటం వ్యవసాయం మీద బ్యాంకు వాళ్ళు లోన్లు కట్టలేక రైతులు చాలామంది కూడా ఇబ్బంది పడే పరిస్థితి అధ్యక్ష ఇవాళ రైతులకి పంటల బీమా ఏర్పాటు చేశారు మరి తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఆనాడు పంటల బీమా ఏర్పాటు చేస్తామని చెప్పి బీమా కట్టకపోతే బీమా డబ్బు కూడా ప్రభుత్వం కట్టకుండా రైతుని మోసం చేసింది దానివల్ల చాలామంది రైతులకి ఇన్సూరెన్స్ లేక చాలా పంట నష్టం జరిగింది ఇవాళ విత్తనం వేసిన దగ్గర నుండే రైతు బదులు రైతు కట్టే ఇన్సూరెన్స్ని కూడా ప్రభుత్వమే కట్టి రైతుకి ఒక వెన్నెముకలాగా రైతుకు అండగా ఈ ప్రభుత్వం నిలబడటం వల్ల వాళ్ళకి ఏదైనా విపత్తులు వచ్చినా తుఫానులు వచ్చినా అధిక వర్షాలు వచ్చినా కూడా పంట నష్టపోయిన వారికి ఒక బీమా వల్ల ఇన్సూరెన్స్ ఏర్పడటం వల్ల మనం చూసాం మన అధిక వర్షాలు వచ్చినాయి మిర్చి పత్తి కమర్షియల్ క్రాప్స్ చాలామంది దెబ్బతిన్నారు వారందరికి కూడా మరి ఇన్సూరెన్స్ అనేది అదే సీజన్లో మరి సెప్టెంబర్ నెలలో వాళ్ళు మిర్చి వేస్తే పత్తి వేస్తే మళ్ళీ డిసెంబర్ కల్లా ఆ అధిక వర్షాల వల్ల నష్టపోతే ఇన్సూరెన్స్ కూడా డిసెంబర్ 31 కల్లా ఇన్సూరెన్స్ వస్తే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ రైతులందరూ కూడా తెలుగుదేశం సంబంధించిన రైతులు కూడా ఆశ్చర్యపడ్డారు నిజమైతే పేపర్లో చూసాం టీవీలో విన్నాం తప్ప నిజంగా ఇది జరిగింది అని చెప్పి ఇది కళా నిజం అని చెప్పి ఉంటారు ఒక్కొక్కళ్ళ అకౌంట్లో బ్యాంక్ అకౌంట్లో చూసుకుంటే 70,000, 80,000, 3 లక్షలు, 4 లక్షలు కూడా పడినాయి వారందరూ కూడా ఇతర పార్టీకి సంబంధించిన వాళ్ళు మరి ఇవాళ పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా జెండాలకు అతీతంగా రైతు అంటే రైతే ఏ పార్టీకి సంబంధించిన రైతు కాదు రైతు అన్న ప్రతి వారికి కూడా సహాయం అందించాలని చెప్పి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఈ బీమా పెట్టడం వల్ల ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ వల్ల చాలామంది రైతులు లక్షలాది మంది రైతులు ఆనందాన్ని మరి వారు ఎంతో మరి ఆనందం చెందుతూ వ్యవసాయాన్ని ప్రోత్సహించే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇతర పార్టీ వాళ్ళు కూడా మెచ్చుకున్నారు శభాష్ ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలని చెప్పి మరి వారు అనుకున్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను అధ్యక్ష అలానే 0 వడ్డీ అలానే ప్రకృతి విపత్తుల వల్ల సహాయం ఇది మరి 2,000 కోట్ల రూపాయలు ప్రకృతిని ఏదైనా వస్తే తప్పకుండా వస్తే వారికి సహాయం చేయడం కోసం ఈ డబ్బును వాడటం అలానే వ్యవసాయ రుణాలు మరి 365,000 కోట్లు వ్యవసాయ రుణాలు ఇచ్చి ఇవాళ సహకార రంగాన్ని కూడా బలోపేతం చేస్తుంది ప్రభుత్వం ఒకప్పుడు సహకార రంగంలో సరిగా వాణిజ్య బ్యాంకులకన్నా తక్కువ లోన్లు ఇచ్చేవాళ్ళు ఇవాళ వాణిజ్య బ్యాంకులకి పోటీగా సహకార రంగంలో ఉన్న బ్యాంక్స్ కూడా ఇవాళ రుణాలు ఇవ్వడమే కాకుండా వడ్డీ కూడా వాణిజ్య బ్యాంకులకైనా సహకార బ్యాంకులు వడ్డీ ఇవ్వటం తక్కువ వడ్డీ కాకుండా వారికి 2 ఎకరాల పొలం ఉన్నా సరే వారికి
ఇరవై లక్షలు పదిహేను లక్షలు ఇచ్చే అవకాశాన్ని ఇవాళ వాళ్ళ ట్రాక్ రికార్డును బట్టి వాళ్ళకి సహకారంగా కూడా రుణాలు ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంది అధ్యక్ష. అలానే రాయితీ మీద వ్యవసాయ యంత్ర పరికరాలు ఇవాళ వరి నూర్పుడు యంత్రాలు ఇవాళ ఇప్పుడు ఎందుకంటే మాన్యువల్గా ఎవరు వరి కోతలు కోసే లేబర్ వాళ్ళు పనిచేసేవాళ్ళు తక్కువ అవటం వల్ల కూలీకి రావడం వల్ల తక్కువ అవటం వల్ల ప్రతి వారు కూడా యంత్రాల మీద ఆధారపడ్డారు. ఇవాళ జేసీబీలు కానీ అలానే మరి వరి నూర్పు యంత్రాలు కానీ ఇవాళ నాటు వేసే యంత్రాలు కానీ అనేక రకాల యంత్ర పనిముట్లు కూడా మన మన ప్రభుత్వం రాయితీగా ఇవ్వటం ఇవాళ ప్రతి వారు కూడా ప్రోత్సహించి రాయితీ మీద వ్యవసాయ యంత్ర పరికరాలు కూడా కొనుగోలు చేయడం వల్ల దానివల్ల ఎంతో వ్యవసాయానికి వెన్నుదన్నుగా ఉంది అధ్యక్ష. అలానే వ్యవసాయంలో డ్రోన్లు ఇవాళ డ్రోన్ ద్వారా మరి సుమారుగా 10,000 డ్రోన్లు కొని ఈ 13 జిల్లాల్లో కూడా ఈ డ్రోన్ల ద్వారా మరి మందు కొట్టాలంటే ఒకప్పుడు మన మందు కొట్టే పొలాల్లో తిరిగి మందు కొట్టేవాళ్ళు. డ్రోన్ ద్వారా మందు కొట్టడం వల్ల చాలా వరకు కూడా ఆ కొట్టే మందు కూడా రసాయనాలు మందు వల్ల దానివల్ల కూడా వేస్ట్ కాకుండా ఈ పురుగు మందులు కొట్టడం వల్ల ఈ డ్రోన్ ద్వారా కొట్టడం వల్ల అనేక రకాల ఉపయోగం ఉంటాయి. దానివల్ల కూడా చాలామంది కూడా ఉపాధి అవకాశాలు కూడా సుమారు 20,000 మందికి ఉపాధి అవకాశాలు కూడా దొరుకుతాయి అధ్యక్ష. అలాగే ధరల స్థిరీకరణ ఇది ధరలు కూడా పడి అధ్యక్ష ధరల స్థిరీకరణ ఇది మరి 3,000 కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ ఇవ్వటం. అలానే మార్కెట్ యార్డులు కూడా గతంలో మార్కెట్ యార్డులు నామమాత్రంగా ఉండేవి సరే నిధులు కూడా ఉండేవి కావు. ఇవాళ కొత్తగా ఒక ప్రణాళికను కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మార్కెట్ యార్డులు కూడా మరి 16,000 కోట్ల రూపాయలతోటి మార్కెట్ యార్డు కూడా ఆధునీకరణ చేయటం మార్కెట్ యార్డులో ఈ అగ్రి ల్యాబ్ను ఏర్పాటు చేయటం ఇవన్నీ కూడా మరి 16,000 కోట్ల రూపాయలు ఒక ప్రణాళికతోటి బడ్జెట్ కేటాయించడం కూడా శుభసూచకం అధ్యక్ష. ఇది అలానే సహకార వ్యవస్థ మరి ఇవాళ రాష్ట్రంలో సహకార సంఘాలు ఈ రాష్ట్రంలో మరి 2,051 సహకార సంఘాలు ఉన్నాయి. వీటి ద్వారా 66 లక్షల మంది సభ్యులు ఉన్నారు సహకార సంఘాల్లో. మరి వాటిని కూడా బలోపేతం చేయడం కోసం నిధులు మంజూరు చేయడం కూడా చాలా మంచి సుపరిణామం అధ్యక్ష. అలానే అమూల్ డైరీని కూడా మరి అభివృద్ధి చేయటం అమూల్ డైరీ ద్వారా పాల ఉత్పత్తిని పెంచుకోవడం కోసం ఇవాళ రైతులకి అమూల్ డైరీ ద్వారా 5 రూపాయలు మరి ఎక్కువగా చెల్లించడం వల్ల మరి అనేక రకాలుగా పాల ఉత్పత్తికి మేలు చేస్తుంది అధ్యక్ష. అలానే ఇవాళ మరి ప్రతిదానికి కూడా మద్దతు ధరని కల్పించారు ఇవాళ మరి మద్దతు ధర వల్ల ఇవాళ ధాన్యం మద్దతు ధర వల్ల చాలామంది లాభం కలిగింది. ఇవాళ ఇవాళ తెలంగాణలో చూసుకుంటే మరి రబీ పంట లేదు వాడికి నీరు ఉన్నప్పుడు కూడా రబీ వద్దని చెప్పి మరి అక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తే మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రబీని కూడా ప్రోత్సహించాలి రబీ పంటను కూడా మీరు వేసుకోండి అని చెప్పి ఆ రబీ వల్ల వచ్చిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయడానికి కూడా ధైర్య సాహసాలతోటి ఇవాళ ధాన్యం కొనుగోలు చేయడం కాకుండా మార్కెట్ ధర కన్నా ఇవాళ మద్దతు ధర ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర మరి చాలా ఎక్కువగా ఉండటం వల్ల ధాన్యం పండించే ప్రతి రైతు సంతోషంగా వాళ్ళ 13 జిల్లాల్లో కూడా చాలామంది ధాన్యం మీద ఆధారపడ్డ రైతులు అందరూ కూడా సంతోషంతో ఇవాళ అదే బయట మార్కెట్లో ధాన్యం అమ్మాలన్నా కూడా ఇవాళ కొనే మార్కెట్లు ఎవరూ లేరు. ఇవాళ మిల్లర్కి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా మిల్లర్కి కూడా మోసం చేయకుండా రైతుకి ఇవాళ అనేక రకాల మరి అధికారుల్ని మరి వారి సహాయంతో ఇవాళ ధాన్యాన్ని కూడా మనకి మరి అమ్ముకునే అవకాశాన్ని ఇవాళ ప్రభుత్వం కల్పించింది అధ్యక్ష. అలానే పసుపు మరి 6,850 రూపాయలు పసుపు మద్దతు ధర ఉల్లి 7,700 మద్దతు ధర చిరుధాన్యాలకి 2,500 రూపాయలు మన మద్దతు ధర అరటికి 800 రూపాయలు మద్దతు ధర బత్తాయికి కూడా 1,400 రూపాయలు మద్దతు ధర ఇచ్చారు అధ్యక్ష. అలానే వేరుశనగ గ్రేడ్ 1కి 4,500 రూపాయలు మరి వాళ్ళు మద్దతు ధర ఇచ్చి రైతులను కూడా ప్రోత్సహించడం అనేది చాలా సూపర్ణ అధ్యక్ష. అలానే ఒకప్పుడు వ్యవసాయం అంటే ఆ వ్యవసాయం తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో వ్యవసాయం అంటే సాయం ఉండేది కాదు కానీ ఇప్పుడు రైతుకి మాత్రం సాయం ఉంటుంది ఇవాళ మన ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముందు చూపుతోటి రైతుకి నిజంగా సాయం ఉంటుందని ప్రతి రైతు కూడా నమ్ముతున్నారు అధ్యక్ష. అలానే ఇవాళ కేవలం సాయమే కాకుండా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అనేక రకాలుగా సహాయం కూడా లభించే అవకాశాలని మెండుగా ఈ ప్రభుత్వం కల్పించింది అధ్యక్ష. అలానే ఒకప్పుడు వ్యవసాయం అంటే నిరాశపడేవాళ్ళు చాలామంది మద్దతు ధర లేక ప్రకృతి వల్ల నష్టమైనప్పుడు ఇన్సూరెన్స్ లేక అప్పులు పాలయ్యేవాళ్ళు అధ్యక్ష. ఇవాళ వ్యవసాయం అంటే ఒక భరోసాగా ఉంది రైతుకి ఏం పర్వాలేదు నాకు ఒక భరోసాగా ఉంది నా చేయి ఎప్పుడు కూడా పై చేయిగా ఉంది రైతు అని చెప్పి నిజంగా ఇవాళ రైతు నమ్మే పరిస్థితి వల్ల మన ప్రభుత్వం ఉంది అధ్యక్ష. అలానే అగ్రికల్చర్లో కల్చర్ ఉంది కానీ చంద్రబాబు హయాంలో కల్చర్ లేదు. ప్లీజ్ కంక్లూడ్. నేచర్ సహకరించేది కాదు
इवा मन प्रभुत् अग्रिकल्चर कलचर उ अला नेचर मन सहाय से प्रकृति सहक मन की अला इवा राजु वे गुड्डी वे अटार निजा राष्ट्रा की राजु वे मन विषय मन मन मुख्यमंत्री जगनमोहन रेड्डी मुख्यमंत्री अनेपड़ी वर्षा सकाल पड़ने का पटन पड़ने तो रैतु लगि कल कल आई प्रती चलो जरदल मन तो चूं नीर चूस्त अद्यक्ष अला वाणिज्य पटल सांटे भयपड़ेवा का इपड़ आ भय पवा अभय मारी मैं 13,500 रूपये व्यवसाय पटना तो मैं सहाय न्याय से प्रभुत्म काबटे वाला तपकड़ा राष्ट्र प्रभुत् मरी वाला व्यवसाय बजट चूस तरह निजा रैत की और आनंद भरोसा कल मैं मुख्यमंत्री जगनमोहन रेड्डी गारु प्रती कार्यक्रम प्रती रैत की नाकेम पर्वे मन मुख्यमंत्री रैत भरोसा केन्द्र इवा मदत धर उजी रईत मुझे समय उबी मैं निजा मंच बजेट पेटना मन मुख्यमंत्री जगनमोहन रेड्डी गारु व्यवसाय शाखा मंत्री अभिनंदन जय जगन्।